హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఐదేళ్ళలో పెట్రోల్కు స్వస్తి ప్రచన్న ఇంధనంగా ఇథనాల్ అందుబాటులోకి గ్రీన్ హైడ్రోజన్ విదర్భాల తయారీ యూనిట్లు అనువైన వాహనాల తయారీపై దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటికే ఆదరణ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన సో ఎవరైతే పెట్రోల్ డీజిల్ సంబంధించి వాడుతూ ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నారో వారందరికీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఐదేళ్ల తర్వాత ఇవన్నీ కూడా మొత్తం రద్దయితే అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట వచ్చే ఐదేళ్ళలో దేశంలో పెట్రోల్ వినియోగం దాదాపు నిలిచిపోతుంది దానికి ప్రత్యామ్నాయంగా ఇతన బయోడీజిల్ గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త ఇంధనం అయితే అందుబాటులోకి రాబోతుందని చెప్పేసి కేంద్రం అయితే తెలియజేసింది సో ఎవరైతే ఇక మనకి మంత్రి గారు ఉన్నారో నితిన్ గడ్కరీ గారు ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇతనాల్ మిశ్రమం పెట్రోల్ అంటే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఎథిల్ ఆస్క ఆల్కహాల్ను ఎథనాల్గా పిలుస్తారు అనమాట ఇది సాదసిద్ధంగా లభించే రసాయనిక పదార్థం కిరోసిన్ గ్యాసోలిన్ వంటి వాటిలో కన్నా ఎథనాల్లో అక్కడ ఆక్టిన్ పరిమాణం చాలా ఎక్కువగా అందువల్ల కర్బన్ ఉద్గారాలు విడుదల చాలా తక్కువగా ఉంటాయన్నమాట అందువల్లే ఇక్కడ పెట్రోల్ డీజిల్కు అన్న మెరుగైన ఇంధనంగా దీన్ని అయితే పిలుస్తున్నారు అందుకే దీన్ని తీసుకురాబోతున్నారు తీసుకురాబోతున్నారన్నమాట సో ప్రజలందరూ కూడా గమనించగలరు సో అందులోనే పెట్రోల్ అయితే ఉండదు పెట్రోల్ డీజిల్ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి